నమస్కారం గురువుగారు. నమో నమః. గురువుగారు, ఇవాళ ఉన్న హడావిడి జీవితంలో, దైనందిన జీవితంలో చాలా మందికి కూడా గురువుని సంప్రదించడం, సాధన చేయడం కోసం గురువుని ఎలా సంప్రదించాలి, ఏమిటి, ఆ సంప్రదించాలన్నా సమయం సరిపోని పరిస్థితి చాలా మందికి. సో అలాంటి వారికి గురువు లేకుండా సాధన ఎలా చేయాలి ఒక్కసారి వివరిస్తే మీ మాటల్లో తెలుసుకోవాలి. జై గురుదత్త. ఈ వాస్తవంగా అది యథార్థ సత్యం. ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో గురువుల దగ్గరని ఆశ్రయించి వెళ్తారు, కానీ ఒక గురువు దగ్గరికి వెళ్తారు, వారు ఏదో చెప్తారు, అది వీరు మంత్రం చేయలేరు, ఒక లక్ష మంత్రం చేయమంటారు, అది చేయరు. ఇంకో గురువు దగ్గరికి వెళ్తారు, నాయన ఇది చేయమంటారు, ఏదో చెప్తారు కదా, అది వీరు చేయలేరు. మళ్ళీ గురువు కావాలని ఉంటుంది, కానీ గురువు దగ్గరికి వెళ్ళి ఆ శిష్యరికం చేసుకోలేరు. మరి ఇలాంటి వారు ఎలాంటి సాధన చేయాలనేది అందరికీ సందేహం. గురువు లేకున్నా సరే, మానవుడు గురువు లేకపోయినా ప్రతి మనిషికి ఒక గురువు ఉంటాడు. గురువు లేకుండా ఉండే గురువు ఎవరు అంటే, ప్రత్యక్షంగా మనకు దర్శించే వ్యక్తి సూర్యనారాయణుడు. అంటే వికసిస్తున్న సూర్యుడే అందరికీ గురువు. ఈయనను మనం ఆశ్రయించాలి. ఏ గురువు లేకపోతే సూర్యుడు గురువు. ఎందుకంటే నిన్నెప్పుడు పసిగడుతుంటారు. ఎవ్వరూ పసిగట్టకపోయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఎలా తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ఎవ్వరు చూడడం లేదనుకోకూడదు. సూర్యుడు మాత్రం ప్రతి మనిషిని చూస్తాడు. అంటే పండిత పామరుని చూస్తాడు, అన్ని వ్యాధుల్ని చూస్తాడు, అన్ని జీవరాశుల్ని చూస్తాడు, అందరి మీద సమానంగా ప్రసరిస్తాడు సూర్యుడు. అందుకనే దాని ఏమంటారు అంటే, ఇంగ్లీష్లో ఒకటి ఉంది, ద సన్ గివ్స్ ద లైట్ అండ్ వార్మ్త్ టు ఆల్, బి లైక్ ద సన్ అని. అంటే సూర్యుడు, సన్ గివ్స్ ద లైట్ అండ్ వార్మ్త్ టు ఆల్. సూర్యుడు వికసిస్తాడు, అందరి మీద పడతాడు. అంటే వీడు వీడి మీద పడకూడదు. అదే గురువులు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా గబుక్కుని మా దగ్గరకు వస్తారు, మీరు వస్తారు, గురువుగారు మాకు దీక్ష ఇయ్యండి అంటే అమ్మడి ఇయ్యం. ఓ, చాలా రోజులు పరీక్షలు పెట్టి రేపు రా, తర్వాత రా, కొన్ని చెప్తాం వామ్ వర్క్సప్ అంటే ఇలా చేసుకొని రా అని. ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఏమి లేకుండా హాయిగా అందరినీ ప్రేమగా చూసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే, వారు సూర్యుడు. ఆయన ఒడిలో కూర్చుంటే చాలన్నమాట. అది ఎలా చేయాలంటే, సూర్యుడు ఒడిలో కూర్చొని ఉదయం పూట ఎలాగో ఉదయం లేయాలి. అయితే ఇక్కడ నియమం ఏంటంటే, ఉదయం లేయాలి. ఆ ఉదయం లేచే దాంట్లో ఉంటుంది. ఇక మనం ఉదయం 4 గంటలకు లేయడం అనేది సాధ్యం కాదు అలాంటి ఉరుకుల జీవితాల్లో. కానీ లేస్తే మంచిది. 5 ఇంటికన్నా లేయాలి. 5 ఇంటికి కూడా లేకపోతే 5:30కి లేచి స్నానం అన్ని పూర్తి చేసుకొని 6 నుంచి 7 వరకు సూర్యుడిలో కూర్చోవాలి. ఎంత ఎనర్జీ పాస్ అయిపోద్దంటే, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎనర్జీ. అసలు హాయిగా ఇక నీకు తల్లి ఒడిలో కూర్చున్నంత ఫీలింగ్ వస్తుంది. అయితే స్నానం చేసుకొని అన్ని కార్యక్రమ మంచిగా ఆసనం వేసుకొని ఒక చీర మీద అయినా సరే అలా మౌనంగా కూర్చోవడం, సరే, 108 సార్లు ఓంకారాన్ని జపించడం. ఓకే, ఓంకారానికి మంత్రం అవసరం లేదు, అది అందరికీ యూనివర్సల్, అది అందరికీ తెలిసిన మంత్రం. అలా సూర్యుని చూస్తూ మన దృష్టి వేరే వాళ్ళ మీద వెళ్ళకూడదు. అలా వెళ్తుందనుకుంటే కళ్ళు మూసుకునైనా, కళ్ళు మూసుకున్నా సూర్యుడు ఎదురు కూర్చున్నప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది, మెరాకిల్. సూర్యుడు ఇక్కడ పచ్చగా ఉన్నట్టు కనపడుతుంది. మీరు చూడండి, ప్రతి మనిషికి అంటే మామూలు పర్సన్కి అయినా సరే అలా సూర్యుని చూస్తూ ఇలా కళ్ళు మూసుకుంటే మనకి ఆ లైట్ ఇక్కడ సూర్యుడు కనపడుతుంది. దాన్ని మనం చూస్తూ అని 108 సార్లు చేయాలి. ఇలా మనకు గుర్తు లేకపోతే ఒక 5-10 నిమిషాలు అని అనుకోవాలి, అంతే. ఇలా జపం చేయకూడదు, ఒక ఆలోచన అంతే, ఒక 10 నిమిషాలు అన్నామని, ఒక 5 నిమిషాలు అన్నాం, చాలా 5 నిమిషాలు అన్న తర్వాత మళ్ళీ హాయిగా అలా కూర్చోవాలి. బాగా విపరీతమైన ఎండల కాలంలో చేయకూడదు. విపరీత ఎండల కాలంలో కూడా 6 నుంచి 7 వరకు ఏమీ కాదు, 6 నుంచి 7 వరకే. ఇలా తర్వాత మనం ఇంట్లోకి వచ్చేయాలి. తర్వాత కొద్దిసేపు శవాసనం వేయాలి, అంటే అలా చక్కగా పడుకోవాలి. ఇది గురువు లేకపోయినా ప్రతి మనిషి చేయదగ్గ అద్భుతమైన సిద్ధాంతం. గురువుగారు మరి ఇది ఎందుకు చేస్తే ఏం ఫలితము అంటే, ఇది చేయడం వల్ల వారిలో నిర్మలీకరణ జరుగుద్ది. వారి దేహం ఒక చట్రంలోకి అంటే ఒక శిక్షణలోకి అలవాటు పడి ముందు లోపలున్న వ్యాధులన్నీ తగ్గిపోతాయి.
ఆ సూర్యుడిలో కూర్చోవడం వల్ల. రెండవది, మీరు చేస్తున్న ఓంకార జపం వల్ల ఇంద్రియాలని హాయిగా ఉంటాయి. మూడవది ఏంటంటే, ఇలా చేయంగా చేయంగా ఒక గురువును ఆశ్రయించినప్పుడు ఆ గురువు చెప్పింది చేసే శక్తి కూడా వస్తుంది. కానీ మన వాళ్ళు డైరెక్ట్ గురువు దగ్గరికి వెళ్ళిపోయి పోయిన రోజే ఉపదేశం జరిగిపోవాలి, పోయిన రోజే గురువుగారు నాకు ఏదో ఒక మంత్రం చెప్పేసేయండి అంటారు. అలా ఇవ్వకూడదు అని చెప్పడం లేదు. ఇప్పుడు పోయిన గురువులు కూడా అలాగే ఉన్నారు, పోగానే మొదటి రోజే మంత్రోపదేశం ఇచ్చేస్తారు, ఆ అనుకో నా శిష్యుడివే. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది గురువుల్లో, అంటే ఎక్కువ మంది శిష్యులు ఆశ్రయించాలని. కానీ ధర్మగురువు అలా ఉండడు, వాడు పోగానే నీకు ఇమ్మడి దీక్ష ఇయ్యడు. స్వచ్ఛమంగా వాడిని తయారు చేసుకొని, ఇప్పుడు ఒక రూమ్కి వెళ్తాం, ఆ రూమ్లో పోగానే మనము ఎమ్మడి అక్కడ కార్యక్రమాలు మొదలు పెట్టాం, ముందు దాన్ని చీపిరితో ఊడుస్తాం, దాన్ని శుద్ధం చేస్తాం, నీళ్లు చల్లుతాం, ఆ నీటితో తుడుస్తాం, తర్వాత తడిబట్ట పెడతాం, తర్వాత పొడిబట్ట పెడతాం, దాని తర్వాత అక్కడ దేవుడి ఫోటో పెట్టి దాన్ని అప్పుడు దీపారాధన వెలిగిస్తాం కదా. అలాగే మనం దేవాలయంలో కానీ పూజ మందిరంలో కానీ వెళ్తే ముందు నిర్మాల్యము తీస్తాం, ఆ తర్వాత అంతా శుద్ధం చేసిన తర్వాత చేస్తాం. అలాగే గురువు దగ్గరికి పోగానే వాడిని అమ్మడే శుద్ధి చేయాలి, వాడి మనసును శుద్ధి చేయాలి, వాడిలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఏమి ఉన్నాయో తెలుసుకొని కొంచెం కొంచెంగా రిమూవ్ చేయాలి. ఆ తర్వాత మంచి అంటే ఓపెన్గా ఉన్నప్పుడు, వాడి మనసు చాలా శుద్ధంగా ఉన్నప్పుడు దాంట్లో విత్తనం వేస్తా, భూమిలో వేసినట్టు మంచి భావన మంత్రము సాధన, అలా వాడిని పైకి తీసుకురావాలి. కానీ అంత సమయం లేదని ఎమ్మడెమ్మడే దీక్ష లేయడం వల్ల వాడు అన్బ్యాలెన్స్ అయ్యి అది చేయలేడు, మరలా కొత్త దానికోసం ఎదురు చూస్తుంటాడు. ఎందుకంటే వాడి మనసు నిర్మలం కాలేదు. ఈ నిర్మలీకరణ చేయడానికి మొట్టమొదట గురువు ఎవరంటే సూర్య భగవానుడు. మరి ఇలాంటి గురువే హనుమంతుడికి ఉపదేశం చేశాడు. హనుమంతుడికి గురువు సూర్యనారాయణుడు. ఆయన ఎలా నేర్చుకున్నాడు? ఇలా సూర్య భగవానుని చూసే, ఇలా సూర్యుడు ఒడిలో కూర్చొని, అలా సూర్యుడు ఉదయం అలా అలా ఇటు కాలు పెట్టి ఇట్లా సూర్యుడు వెళ్తూ ఉంటే ఆయన దగ్గర మంత్ర సాధన నేర్చుకున్నాడు, గురువు భక్తి నేర్చుకున్నాడు. అందుకని ప్రత్యక్ష దైవం ఎవరైతే మనకు సూర్య భగవానుడు. మరి ఈ సూర్య భగవానుడు సాధన చేసేవారికి వైదికులైతే, బ్రాహ్మణులైనా క్షత్రువులైనా, అంటే యజ్ఞోపవీతము ధారణ ఉండి నియమనిష్టలున్న ఎవరైనా పర్వాలేదు, జన్మనా జాయితే సూత్ర, కర్మణా జాయితే పునః, పుట్టుకతో ఎవడు బ్రాహ్మణుడు కాలేడు వాడు. అందరు అనుకుంటాం అందరినీ దూరం పెడతారు రకరకాల బ్రాహ్మణులని, అలా ధర్మగురువు ఉండడు. ధర్మం తెలిసినవాడు అందరినీ దగ్గరికి తీసుకుంటాడు, వాడిని శుద్ధి చేస్తూ తీసుకుంటుంటాడు. ఎందుకంటే వాడి శుద్ధి అలవాటు కావాలి, శుభ్రత. అంత తప్ప వాడిని ఏమీ కించపరచడు, వాడిని శుద్ధం చేయాలి కదా. వాడి మాలిన్యములు ఏదైతే వాడిలో ఉండే బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయో వాటిని దూరం చేయాలి. బ్యాడ్ క్వాలిటీస్ అంటే అర్థమైందంటే వాడి అభిరుచులు కాదు. ఇక్కడ కొంతమంది తింటే ఏదో మాంస కొన్ని చేసినప్పుడు వాడు బ్యాడ్ అని కాదు, వాళ్ళు అది ఒక గుణము. క్షత్రియుడు ఉంటాడు, వాడికి అవసరం అది ధీరత్వానికి. అలా వాడిలో ఉన్న మంచి గుణాలు మెలికి తీసి వాడిని దగ్గరికి తీసుకుంటాం అన్నమాట. అలా తీసుకొని విద్య నేర్పుతాం. అలా విద్య నేర్పిన ఎవరైనా సరే గాయత్రి మంత్రము చేయొచ్చు. మనకు పండిత శ్రీరామ శర్మ ఆచార్య మరి అందరికీ గాయత్రి ఉపదేశం చేస్తారు. వారు గాయత్రి పరివార్ అంటారు, మరి అది కూడా చాలా గొప్పది. మేము ఉన్నాం కొంతకాలం అక్కడ కూడా వెళ్ళినప్పుడు. ఇలా అందరికీ ఉపదేశం, ధర్మం జరుగుతుంది. అందరూ గాయత్రి మంత్రం తీసుకుని అప్పుడు గాయత్రి మంత్రంతో సూర్యుడిలో చేస్తాం. ఈ గాయత్రి మంత్రం అంత శక్తివంతమైనది సూర్యుడిలో. ఇలా గురువు లేకపోయినా కూడా గురువుగా తర్వాత గురువు వస్తాడు. ఇక ముందు ప్రణామంతో అలా చేయంగా చేయంగా కొంతకాలానికి మనం అంతా నిర్మలీకరణ అయిపోతాం. నిర్మలీకరణ జరిగిన తర్వాత మనలో ఉన్న, మీరు చూడండి ఎలాంటి కర్మ అయినా సరే ఓన్లీ 1-3 నెలల్లో మీరు ఎంతో, అంటే భౌతిక కర్మలు, దేహంతో చేసే కర్మలు, మానసిక కర్మలు, చోళనం కుట్టన చేతక కర్మలు ఉంటాయి, అంటే దోమల్ని ఈగలు ఎన్నో చంపుతాం, వాటిని చేసే కర్మలు ఒక రకంగా కడిగేసుకోవాలి. మరి మానసిక కర్మలు ఉంటాయి, మనసుతో బయటికి ఒక భావనగా చూస్తుంటాం ఒక వ్యక్తిని, మనసులో ఇంకొక భాగంగా చూస్తుంటాం. ఆ కర్మలకు కూడా తొలగించుకునే ఉపాయం ఉంటుంది యోగంలో. ఇక శారీరకంగా ఒకరిని హింసిస్తుంటాం, తెలివిగా హింసిస్తారు కొంతమంది, నవ్వుతూ హింసిస్తారు కొంతమంది, మాటలతో హింసిస్తారు కొంతమంది. ఇలా ఆ హింసించే విషయాల కర్మలు ఇవన్నీ, వాటిని తొలగించుకునే ఉపాయం ఉంటుంది. ఇలాంటి అన్ని కర్మలు కూడా సూర్యుడిలో కూర్చొని మీరు ఇంకా ఏ తర్వాత ఏ తప్పు చేయకుండా ఇలా నేను చెప్పిన విధానంగా రోజు సాధన చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి బెటర్, హాయిగా వాళ్ళ కర్మలు వెళ్ళిపోతాయి 3 నెలల్లోనే, ఓన్లీ 3 మంత్స్లో. ఇంకా మరలా చేయకూడదు. హాయిగా ప్రశాంతంగా మీరు గురువు లేకపోయినా అలా సూర్యనారాయణ గురువు అనుకోవచ్చు,
ఒక రాగి చెంబు నీళ్లు తీసుకొని అలా హాయిగా ఓం నమో నారాయణాయ అని చెప్పి సూర్యనారాయణ మంత్రము చెప్పుకొని అలా నీళ్లు వదిలేసుకొని ఆ రాగి చెంబుతో నీళ్లు వదిలేస్తే చాలు. ఇక ప్రత్యేక గురువు అవసరం లేదు ఈ కలియుగములో. అలా మీరు సాధన చేస్తూ చేస్తూ తర్వాత గురువు అవసరమే. మొదట గురువు లేకపోయినా ఇలా మీరు చేసుకోవడం వల్ల మీకు సమయం కలిసి వస్తుంది, ముందు మీ లోపల ఉన్న నిర్మలీకరణ జరుగుతుంది. అందుకని ఇలా సాధన చేసుకుంటే మీ అందరికి మేలు జరుగుతుందమ్మా బంగారు. సర్వమంగళ అనుభవం. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. జై గురుదత్.